దుబ్బాక పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన బీఎస్పీ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా దుబ్బాక బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తోగుట అనిల్ ఆధ్వర్యంలో పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను స్మరించుకుంటూ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రజాకార్లను తరిమికొట్టారు. రజాకార్లను తరిమికొట్టి దొరల అహంకారాన్ని అణచివేసిన వనిత అని కొనియాడారు. ఇప్పటికైనా బీఎస్పీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ప్రస్తుతం ఉన్న నియంత పాలనను ఎండగట్టేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు దుబ్బాక మండల కన్వీనర్ సుద్దాల రాజు, జీడిపల్లి రమేష్, గడ్డం యాదగిరి, పర్ష ప్రవీణ్, దుబ్బా రాజం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆమెకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అయితే తెలంగాణలో మరి నిజాంలో నిరంకుశత్వ పాలనను వ్యతిరేకించి మరి భూమి కోసము పోరాటం చేసి తన భర్తను జైలు నుంచి విడిపించేటువంటి స్థాయిలో వీరనారి మరి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణలో పేద ప్రజలు కానీ పౌరుము బలహీన వర్గాలు బహుజనులు మర్చిపోలేనటువంటి ఈ పోరాట చరిత్రను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలలో చేర్చకపోవడం విడ్డూరకరము. అందుకే వెంటనే బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే మరి చాకలి ఐలమ్మను జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరి వీరనారి ఆ చాకలి ఐలమ్మలాగా మరి బహుజనులు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేసి రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ బహుజనులు రాష్ట్రాన్ని హస్తగతం చేసుకొని ఈ పేద ప్రజల బలహీన వర్గాల రాజ్యాన్ని స్థాపించుకోవాలని కోసము మనం అందరం కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ బలపరిచి మరి రాబోయే ఎన్నికల్లో ఏనుగుర్తును గెలిపించి రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ హెడ్క్వార్టర్లో ఈరోజు చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యేక భూమిక పోషించినటువంటి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అనేది మరవరాంది. ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే మనము తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక స్ఫూర్తిని నింపి ఒక పోరాట పటిమను ఏర్పాటు చేసినటువంటి పాత్ర చాకలి ఐలమ్మ. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరికి సముచిత స్థానం అనేది ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎలాంటి పక్షపాత వైఖరి అనేది రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందు గురించి మరి ఒక ఐపీఎస్ రిజైన్ చేసి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఒక వాళ్లకు సముచిత స్థానం లేదు, రాజ్యాధికారం లేదు, మరి ఇంకా ఎన్ని రోజులు వెనుకబడి ఉంటారు, వీళ్ళలో కూడా పోరాట స్ఫూర్తి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు వీటినే మన ముఖ్య ఉద్దేశం. ఈరోజు అవి అమలు కావటం లేదు కాబట్టి మనము ఖచ్చితంగా ఈరోజు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క హక్కులను సాధించుకొని రాజ్యాధికార దిశగా పయనం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై చాకలేరం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్.
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ 8121678234 9700979700